హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా ఈ వీడియోలో మనం కేవలం ఇంటర్మీడియట్ విద్యార్థితో ప్రభుత్వ ఉద్యోగం శాలరీ వచ్చేసి ఇరవై ఒక పై ఏడు వందల రూపాయలుగా చెల్లించనున్నారు ఆ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్ నుండి రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి వాటిని ఏ విధంగా భర్తీ చేయబోతున్నారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరితే ఏంటి అప్లికేషన్ ఫీజు ఎంత చెల్లించాల్సి ఉంటుంది ఏ విధంగా భర్తీ చేయబోతున్నారు ఎగ్జామినేషన్ నిర్వహిస్తారా కేవలం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారా లేదా మెరిట్ బేస్ మీద భర్తీ చేస్తాననే వివరాలు తెలుసుకునే ముందు ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ ఛానల్లో తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలో భర్తీ చేయబోతున్న అరవై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి జిల్లాల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే సమాచారాన్ని కూడా ఈ ఛానల్లో వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి జిల్లాల వారీగా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయనే సమాచారాన్ని కూడా ఈ ఛానల్లో వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఉద్యోగాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇందులో ఫైర్ మ్యాన్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇందులో ఉద్యోగాలు వచ్చేసి డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ కమ్ ఫైర్ మ్యాన్ ఉద్యోగాల కోసం ఎవరైతే విద్యార్థులు ఉన్నాయో వారి నుండి దరఖాస్తులు కోరుచున్నారు పదహారు ఉద్యోగాలు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఆరు ఓబీసీలో ఐదు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది శాలరీ వచ్చేసి ఎంట్రీ లెవెల్ శాలరీ వచ్చేసి ఇరవై ఒక ఏడు వందల రూపాయలతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ లేదా టెన్ ప్లస్ టూ సైన్స్ విత్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయినవారు అప్లై చేసుకోవచ్చు దీనికి ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫిజికల్ మెజర్మెంట్స్ వచ్చేసి హైట్ మినిమంగా నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఉండాలి వెయిట్ వచ్చేసి మినిమం యాభై కేజీలు ఉండాలి చెస్ట్ నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎనభై ఒకటి సెంటీమీటర్లు చెస్ట్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఎనభై ఆరు సెంటీమీటర్లు ఉండాలి విజన్ వచ్చేసి సిక్స్ బై సిక్స్ వితౌట్ వేరింగ్ ఎన్ని గ్లాస్ అని ఇవ్వడం జరిగింది వయసు వచ్చేసి జనరల్ కేటగిరీలో పద్దెనిమిది నుండి ఇరవై ఏడు మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళకు ముప్పై రెండు సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు సెలక్షన్ ప్రాసెస్ అనేది టూ స్టేజెస్లో లో ఉంటుంది ఫిజికల్ ఎంట్రెన్స్ టెస్టు అండ్ రిటర్న్ టెస్టు కండక్ట్ చేయబోతున్నారు రిటర్న్ టెస్ట్ లో టూ స్టేజెస్ ఉంటాయని కూడా తెలియజేశారు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా ఉంటుందండి అందులో హండ్రెడ్ మీటర్స్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది లేయింగ్ ఫోర్ లెంత్ ఆఫ్ హోజెస్ ఈచ్ ఫిఫ్టీన్ మీటర్స్ లాంగ్ ఫ్రమ్ త్రీ సెకండ్ త్రీ మినిట్స్ అని ఇచ్చారు క్లైంబింగ్ ఆన్ ఎక్స్టెన్షన్ ల్యాడర్ టెన్ మిని మీటర్స్ లెంత్ అండ్ కమ్ డౌన్ టు ఐస్ టూ మినిట్స్ అని ఇవ్వడం జరిగింది క్యారింగ్ ఏ పర్సన్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ ఈజ్ ఓన్ వెయిట్ బై ఫైవ్ మ్యాన్స్ లిఫ్ట్ మెథడ్ ఓవర్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ త్రీ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి పుష్ అప్స్ ట్వంటీ నెంబర్ ఆఫ్ పుషప్స్ను కంటిన్యూగా కొట్ చేయాల్సి ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రన్నింగ్ని టెన్ మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి రోప్ లేదా వర్టికల్ పైప్ క్లైంబింగ్ని త్రీ మీటర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఇది కంప్లీట్ చేసుకున్నారో వారికి డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ టెస్ట్లో పాస్ అయిన వారికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది దానిలో రెండు రకాల రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఒకటి ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసి యాభై మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వన్ అవర్లో చేయాల్సి ఉంటుంది మ్యాథమెటిక్స్ ట్వంటీ క్వశ్చన్స్ సైన్స్ ట్వంటీ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ టెన్ క్వశ్చన్స్ ఇచ్చారు త్రీ మార్క్స్ విల్ బీ అవార్డ్ ఫర్ ఈచ్ కరెక్ట్ క్వశ్చన్ వన్ మార్క్ విల్ బీ డిడక్టెడ్ ఫర్ ఈచ్ ఇన్ ఇన్కరెక్ట్ ఆన్సర్ అని ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా సెకండ్ స్టేజ్ వచ్చేసి అడ్వాన్స్ టెస్ట్ ఉంటుంది దానిలో క్యాండిడేట్ క్లియరింగ్ ప్రిలిమినరీ టెస్ట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి అడ్వాన్స్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నారు అడ్వాన్స్ టెస్ట్లో కూడా యాభై మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి రెండు అవర్స్ టూ అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది త్రీ మార్క్స్ ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేస్తే త్రీ మార్క్స్ నే అదే విధంగా తప్పుగా సమాధానం చేస్తే వన్ మార్క్ డిడక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకో కోస్ట్ పోస్ట్ కూడా ఉంది డిఆర్ జీరో టూ అని సబ్ ఆఫీసర్ సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి ఇందులో నాలుగు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి ఒకటి ఉంది లెవెల్ వచ్చి సిక్స్ ఇచ్చేయడం జరిగింది ఎంట్రీ లెవెల్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్తో పాటు మిగి మిగతా అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల వరకు ఏజ్ ఉండాలి ఓబీసీ వాళ్ళకి నలభై మూడు సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ నోటిఫికేషన్లోనే ఉంటుంది దానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను దాని ద్వారా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది అప్లికేషన్ అండి అప్లికేషన్ ప్రొఫార్మా ఈ విధంగా ఇచ్చినారు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఇక్కడ ఒక పేస్ట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ పైన ఏ విధంగా ఉందో అదేవిధంగా ఈ ఫార్మ్ను ఫిల్ చేయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి అదేవిధంగా కేటగిరీ సబ్ మిగతా వివరాలన్నీ మీరు ఒకసారి అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసి దీనిలో ఫిల్ చేసి నా తర్వాత మీ సర్టిఫికేట్స్ జత చేసి పంపించాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్ వచ్చేసి ఏమేమి సర్టిఫికేట్ జత చేయాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను ఈ సర్టిఫికెట్స్ మీరు జిరాక్స్ చేసి మీ అప్లికేషన్ ఫామ్స్ జత చేసి పంపించాల్సి ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సి ఫర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఆఫ్ ఏజ్ కోసం అదేవిధంగా టెన్ ప్లస్ టూ సర్టిఫికేట్ అదేవిధంగా సర్టిఫికేట్ కోర్స్ ఫైర్ ఫీటింగ్ షిఫ్టింగ్ ఎక్విప్మెంట్ ఫామ్ ద స్టే స్టేట్ ఫైట్ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించిన సర్టిఫికేట్స్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికెట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు ఎస్సీఎస్టీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అదేవిధంగా లేయర్ సర్టిఫికేట్ని ఈడబ్ల్యూసీ వాళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్ని జత చేసి పంపించాల్సి ఉంటుందండి పంపించవలసిన అడ్రస్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ త్రీ పప్ప ఆటోమేటిక్ రీసెర్చ్ సెంటర్ పీవీ నెంబర్ వన్ హెల్వాల్ మైసూర్ పిన్ కోడ్ వచ్చేసి ఫైవ్ సెవెన్ వన్ వన్ త్రీ జీరోకు పంపించాల్సి ఉంటుంది అది పదిహేను అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటల లోపల ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది మీ అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది అప్లికేషన్ పంపించే ముందు ఎన్వలప్ పైన ఈ విధంగా మీరు మెన్షన్ చేయండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్టు నేము పోస్ట్ కోడు అడ్వర్టైజ్మెంట్లో ఉన్న విధంగా మీరు అప్లికేషన్ ఎన్వలాప్ మీద ఫిల్ చేసి ఇంతకుముందు చెప్పిన అడ్రస్ పంపించగలరు ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ రూపంలో తెలియగలరు ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోటిఫికేషన్ అడ్డం